అండ్ ఒకసారి వి సిక్స్ ప్రభాతం వెలుగు చూద్దాము చూడండి తిండి లేదు నీళ్లు లేవు ఇండ్లన్నీ మునిగిమ్మ బతుకులు ఆగమైనాయి గవర్నర్ ముందు వరద బాధితుల గోస సామాన్లు సర్టిఫికెట్లు కొట్టుకపోయినాయి ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి ఆదుకునే దిక్కు లేదని కన్నీళ్ళు ఓదార్చని గవర్నర్ తమిళ సాయి ఓదార్చిన గవర్నర్ తమిళ సాయి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన ఓరుగల్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన వరద బాధితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది వారి పరిస్థితిని ప్రభుత్వం తెలుసుకోవాలి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలి వర్షాలని అడ్డుకోలేం కానీ వరదల వల్ల జరిగే నష్టాన్ని నియంత్రించవచ్చు వానలు వరదలు తగ్గినాయని రిలాక్స్గా ఉండదు వరదల కంటే ఆ తర్వాత పరిస్థితులే చాలా డేంజర్గా ఉంటాయి దీన్ని ఎపిడమిక్ సిచ్యువేషన్గా పరిగణించి బాధితులకు భరోసా కల్పించాలి నిజంగా ఇప్పటి వరకు కూడా దిక్కు దివాణ లేదు ప్రభుత్వం ఎక్కడెక్కడైతే వరదలయ్యి కొట్టుకోవయి ఇల్లు దీనా స్థితిలో రోడ్డు మీద వాళ్ళందరూ కూడా పడ్డారో ఇప్పటివరకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడం నిజంగా చాలా చండాలంగా ఉంది నాకైతే అది కూడా తెలంగాణ ప్రభుత్వం అది కూడా కేసీఆర్ ఇలాఖలో సో ఇప్పటివరకు మరి దిక్కు లేదు వాళ్ళకి అతి గతి లేదు మరి దీన్ని ఏ రకంగా చూడాలి ఆ వైన్ టెండర్లు మూడు నెలల ముందేనట నిధుల కోసం రాష్ట్ర సర్కార్ ప్లాన్ ఇక అంతేగా మీరు వైన్స్ వైన్స్ మీదనే బతకాలి టార్గెట్ రెండు వేల కోట్లు షెడ్యూల్ విడుదల రేపటి నుంచి అప్లికేషన్లు పద్దెనిమిది వరకు దరఖాస్తులకు ఛాన్స్ ఇరవై ఒకటిన డ్రా ఇరవై రెండులోపు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిందే కొత్త దుకాణాలకు స్టాక్ ఇచ్చేది మాత్రం నవంబర్ ముప్పైనా ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ముగియక ముందే రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచింది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదాయం కోసం మూడు నెలల ముందుగానే కొత్త ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు తీసుకొస్తుంది దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఎక్సైజ్ శాఖ బుధవారం విడుదల చేసింది ఈ నెల నాలుగున జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది అదే రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభి ప్రారంభమవుతోంది పద్దెనిమిదిన సాయంత్రం ఆరు గంటల వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని చెప్పింది ఇరవై ఒకటి లక్కీ డ్రా తీస్తామని వెల్లడించింది అదే రోజు అదే రోజు నుంచి ఇరవై రెండు వరకు లైసెన్స్ ఫీజులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లాల్సి ఉంటుందని పేర్కొంది నవంబర్ ముప్పై నుంచి కొత్త దుకాణాలకు స్టాక్ రిలీజ్ చేస్తామని తెలిపింది మరి ఈ విషయంలో ముందుగా మహిళలందరూ కూడా ముందుకు రావాలి తెలంగాణ తెలంగాణ ప్రదేశ్లో మన తెలంగాణలో మహిళలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పుస్తకాలు అయిపోయినాయి తాగిచ్చి 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 చంపేసి ఒంటరి మహిళా ఫంక్షన్ ఇస్తూ ఉన్నారు విడో ఫంక్షన్ ఇస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా మహిళలందరూ కూడా నడుం బిగించి ముందుకు రావాలి మహిళా ఓట్లు కీలకమైనవి ఎవరికి వెయ్యాలి ఎవరికి వెయ్యొద్దనే చూడండి లిక్కర్ బెల్ట్ షాపులు అన్నీ కూడా పెరిగినాయి ఒక టైంకి కొడుకు తాగొచ్చిన ఇంటికి తల్లికి ఆవేదన చిన్న చిన్న పిల్లలు కూడా చచ్చిపోతూ ఉన్నారు ఊర్లలో అయితే అసలు పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళే తాగుతూ ఉన్నారు బొయ్యి ఊరూరికి ఒక బెల్ట్ షాప్ అయింది ఈజీగా దొరుకుతా ఉన్నది తెలంగాణలో ఈజీగా దొరికేది ఏంద్ర ఆయన అంటే ఇదే ఏంది లిక్కర్ పని గవర్నర్ మంచిగా ఉన్నాయంటే గవి కూడా కల్తీ వచ్చి పాడేది కల్తీ కల్తీ పెట్టారు మొత్తం ఏదో కూలోనాలో వేసే వాళ్ళ డబ్బులు డబ్బులని కూడా దానికే అయిపోతాయి నెలకు ఒక ఇరవై వేలు జీతం ఉందనుకోవాడికి ఆ ఇరవై వేల పది పదకొండు వేలు నువ్వు తాగుడికే పెడితే మిగిలిన డబ్బులని నువ్వు ఏదేనికి పోషిస్తావు ఏమిటికి పోషిస్తావు సో మహిళలందరికీ ఆ ఆవేదన తెలుసు ఏదైనా సరే అతిగా చేస్తే అది విషంగా మారుతుందన్న విషయం దయచేసి మహిళలందరూ కూడా ఆలోచించండి మీ ఇళ్లకు మీ భర్తలు మీ కొడుకులు ఏ రకంగా వచ్చి పాడైన ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి మైండ్లో పెట్టుకొని ఇది సరైన సమయం ఇదొక సరైన సమయం మళ్ళా ఐదేళ్ళకొకసారి వచ్చేటువంటి సరైన సమయం సో దీన్ని మీరు మైండ్లో పెట్టుకొని మరి బెల్ట్ షాపులైతేనేమి తాగుబోతులకు చెక్కు పెట్టడానికి ఎట్లావో తాగి తాగి తాగిచ్చి తాగిచ్చిసారి భర్తలతోటి ఓట్లు వేయించుకుంటారు కొడుకులతోటి ఓట్లు వేయించుకుంటారు కానీ మిగిలిన వాళ్ళంతా ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మహిళలందరూ కూడా ఓట్లు ఆ ఆచితూచి అడిగేసి మరి ఓట్లు వేయాలి అని చెప్పి నేను చెప్తున్నాను ఎస్ అంటారు తెలంగాణ సాంప్రదాయం రబై తాగడం అంటారు తెలంగాణ సాంప్రదాయం సాంప్రదాయం ఏదైనా సరే మన బాగు మన బాగు కొరకే సాంప్రదాయం మనల్ని రోడ్డు పాలు చేసి మనల్ని లివర్లు కిడ్నీ ఫెయిల్ చేసుకోవడం మరి తెలంగాణ సాంప్రదాయం తాగమని చెప్పలే తెలంగాణ సాంప్రదాయం సాంప్రదాయం ఏంది ఇంటికి అల్లుడు వస్తే లేకపోతే బావమర్ది వస్తే లేకపోతే ఏదైనా చుట్టం వస్తే ఏ రా కూసుందాం జరా ఒక కళ్ళు తాగుతావా పెగ్గు తాగుతావా ఏదో కూసోబెట్టి తాగుతారేమో ఊర్లలో కానీ అతిగా తాగరు కదా బాటిల్ బాటిల్ పెగ్గులు పెగ్గులు తాగడమే పనిగా పెట్టుకొని తాగరు కదా సో దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా సాంప్రదాయాన్ని లాగానే చూడండి అసాంప్రదాయాన్ని తరిమి కొట్టండి ఇదే నేను చెప్తా ఉన్నా సో అందుకే మీ మీ కొడుకుల చావుల్ని గుర్తు తెచ్చుకోండి తాగి తాగి చనిపోయిన కొడుకుల్ని గుర్తు తెచ్చుకోండి భర్తల్ని గుర్తు తెచ్చుకోండి ఎందుకు ఈ వ్యవస్థ ఇట్లా తయారైందని చెప్పి ఆలోచించండి ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే మహిళలందరూ చాలా చక్కగా ఆలోచిస్తారు చాలా తెలివైన వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళందరికీ తెలిసిన విషయమే మీ తెలివితేటల్ని ఓట్ల రూపంలో మలచండి అని చెప్పి మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అందరికీ కూడా సో దయచేసి ఆలోచించాడు ఒకసారి ఎంతమంది భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది తెలుసా ఎంతమంది గంజాయికి గంజాయి వస్తుంది తెలుసా ఎంతమంది ఇళ్లలో తెలియకుండా గంజాయి తా అవుతారు గంజాయి తీసుకుంటారు తెలుసా మొత్తం మీకు హైదరాబాద్ మొత్తం కూడా హైదరాబాద్ కూడా డ్రగ్స్ పాలైంది తెలుసా మీకు సో వాళ్ళందరూ దానికి అలవాటు పడిపోయారు మెల్లగా కొంతమందికి తెలియకుండానే దాని వాసన చూపిస్తారు లేకపోతే ఇంకేంద్రైనా కల్పిస్తారు వాడు దానికి అడిక్ట్ అయిపోతాడు సో ఈ రకంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు లొంగిపోతున్నారు దానికి సో ఇవన్నీ కూడా పెరగలేదా ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి తెలంగాణలో లిక్కర్ సేల్స్ విపరీతంగా ఉందంటే ఎంతమంది తాగి 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 లివర్లు కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటున్నారు ఎంతమంది గంజాయి కాస్తున్నారు ఎంతమంది కుర్రాలు ఊర్లల్లో చిన్న చిన్న పోరగాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ స్కూల్ చదివే పోరగాళ్ళు కూడా ఆఖరికి పోయి పద్దెనిమిది సంవత్సరాల లోపల కూడా పల్లెటూర్లలో పోయి గంజాయి కాసుకొని గంజాయి తీసుకుంటా ఉన్నారు ఇక పోతే మన హైదరాబాద్ హైఫై కల్చర్ హైఫై కల్చర్ అని డ్రగ్స్కి అడిక్ట్ అయితే తెలియకుండానే తెలియకుండానే గల్లీ ఈడ బేగంపేట మొదలుకొని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ మొత్తం పబ్లే అంతకుముందు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఏం కంట్రోల్ చేసారు ఏం కంట్రోల్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి యువత పక్క దోవ పడుతున్నాడా లేదా అనేది ఆలోచించండి ఎంతమంది యువకులు టైంకి ఇంటికి వస్తున్నారో ఆలోచించండి మీ ఇళ్ళలో నుంచి పిల్లలు బయటికి పోతూ ఉంటే ఎక్కడ పోతున్నారో ఆరా తీయండి సో ఇవన్నీ గమనించండి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గంజాయి మూకలు వెనకాల వీళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారో అందరికీ తెలుసు వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అంటే చూసి ఉన్నట్టు వదిలేస్తున్నాయి కదా ఇవన్నీ జరుగుతాయి ఏం చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద సో దయచేసి మీరు అందరు కూడా దీని గురించి ప్రశ్నించాలే ఓ తల్లి ఆవేదన నాకు మెసేజ్ పెట్టింది అమ్మా నీకు దండం పెడతా దీని గురించి మాట్లాడమని చెప్పి సో ఈ రకంగా ఎట్లా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారంటే ఆ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు యంగ్స్టర్స్ గోయింగ్ రాంగ్ వే ప్లీజ్ ఇఫ్ పాజిబుల్ యు టాక్ అబౌట్ దిస్ ఇన్ దిస్ ఛానల్ ఓకే సో ఈ రకంగా అందరూ బాధపడుతూ ఉన్నారు యువత మొత్తం కూడా చెడు వైపు చూస్తూ ఉన్నది వాళ్ళు చూస్తారు ఎందుకంటే ఆ ఏజ్ అట్లాంటిది యువత మొత్తం కూడా ఏదైతే ఏది చెడు ఏది మంచి అనేది తెలియదు అట్రాక్షన్ అనేది ఉంటుంది అది ఏ విషయంలో అయినా అది మందైనా డ్రగ్స్ అయినా గంజా అయినా అమ్మాయి అయినా కానీ దాన్ని కంట్రోల్ చేయాలి ఎవరు కంట్రోల్ చేయాలి వాడికి అసలు డ్రగ్సే దొరకవు అనుకో ఏడికెళ్ళి అవుతాడు వాడికి అసలు గంజాయే దొరకలేదు అనుకో ఏడుకెళ్ళి తీసుకుంటాడు వాడికి అసలు బెల్ట్ షాపే అందుబాటులో లేదనుకో తాగుతాడు అత్యధిక రెవెన్యూ మనకి లిక్కర్ ద్వారా వస్తుందంటే ఎంతమంది తాగి 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 పోతున్నారో ఆలోచించండి ఇక ఇక ఇక్కడ తాగుతాడు ఇక్కడ నుంచి రెవెన్యూ వస్తుందా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ చక్కగా ఉండదు వాటి చచ్చినట్టు మళ్ళీ ప్రైవేట్కే పోవాలి ప్రైవేట్కి పోతేనేది బిల్లుల మీద బిల్లులు బిల్లుల మీద బిల్లులు బిల్లుల మీద బిల్లులు శృతిమించిన డబ్బులు బిల్లులు దీన్ని గవర్నమెంట్ అరికడుతుందా అంటే మీరు సంపాదించిన డబ్బులన్నీ కూడా ఎవడి ముక్కలు పెడుతుండో దయచేసి మీరు ఆలోచించండి ఎవరి పెట్ పొట్టలో పెడుతున్నారో దయచేసి మీరు ఆలోచించండి ఎవరికి పంపిస్తున్నారో ఎవరి కోసం మీరు అనుక్షణం కష్టపడుతున్నారో ఆలోచించండి కుటుంబం కోసం కష్టపడుతున్నట్టుందా ప్రభుత్వాలను మేపడానికి ఉందా అనేది ఆలోచించండి అందుకే అంటున్నా దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అని ఈ రోజున సగటు వ్యక్తికి ఇరవై ఐదు వేల జీతం అయితే ఆ ఇరవై ఐదు వేల హాస్పిటల్కి అయ్యే ఖర్చు ఎంత కుటుంబాన్ని పోషించడానికి ఎంత పెడుతుడు వారు తాగడానికి ఎంత పెడుతుండు ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ రాణి రుద్రమని గుర్తు చేసుకోండి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణ ఆడవాళ్లకు పౌరుషాల ఇది సో అందుకే ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని ఓట్ల రూపంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి లేకపోతే మరింత లిక్కర్ స్కేల్స్ అవుతాయి నెక్స్ట్ మరో ఐదేళ్లలో ఇంకా అత్యధిక లిక్కర్ స్కేల్స్ అవుతాయి ఒక ఇంట్లో ఒక కొడుకు మొత్తం తాగి చెడిపోతే రెండో కొడుకు కూడా అదే దోవలకు పోతాడు ఎందుకు నాయన అంటే మీరేం చేయలేరు దానికి బయట వ్యవస్థ ఏ తాగరబాయ్ ఏముంది తాగు 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 అని చెప్పి తాగిస్తారు దానికి అలవాటు చేస్తారు బెల్ట్ షాప్లలో వాళ్ళు పొద్దున్న లేసి ఆడనే కూసుంటారు పోతే కల్తీ కళ్ళు ఎన్ని దగ్గర ఫ్రెష్గా కళ్ళముతురు రండి కళ్ళు కాంపౌండ్లలో చాలా చోట్ల కల్తీ కల్తీగా ఇస్తూ ఉన్నారు లే ఇవన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించండి లక్ష మందితో ఏబీబీపీ సభ పెట్టింది దాంట్లో ఏమేమి అంశాల గురించి మాట్లాడింది నేను పిలుస్తా ఉన్న వాళ్ళని ఏబి కూడా మార్నింగ్ న్యూస్కి ఒకసారి పిలుస్తా అతి త్వరలో సో యువత ఏ రకంగా డైవర్ట్ అవుతుందనేది కూడా వాళ్ళ రూపంలోనే మనం తెలుసుకుందాం సాయం